హాయ్ హలో అందరికీ. చాలామంది స్టూడెంట్స్ అయితే దసరా హాలిడేస్ గురించి అడుగుతున్నారు, మెయిన్గా ఏపీ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి. అయితే ఏపీ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించి దసరా హాలిడేస్ డేట్ అయితే ఫిక్స్ అయింది. సో ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరింత మాత్రం ఆలోచించకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, అయితే ఒక విషయం ఏంటంటే ఏపీ గవర్నమెంట్ అయితే ఒక డేట్ని అయితే ఫిక్స్ చేసింది, బట్ దీన్ని అఫీషియల్గా బయటకు పంపించలేదు. కానీ ఏవైతే స్కూల్ యాజమాన్యాలు ఉంటాయో, సో ఆ యాజమాన్యాలకి ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు. సో వాళ్ళు సెలవులు అయితే ఇవ్వడానికి, అంటే గవర్నమెంట్ ఫిక్స్ చేసింది, బట్ ఈ దసరా హాలిడేస్ డేట్ అయితే ఇంకా అఫీషియల్గా బయటకు రాలేదు. బట్ గవర్నమెంట్ బయటకు రానింది, బట్ నేను చాలామంది స్కూల్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అయితే మెయిన్ డేట్ ఏంటంటే 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు. సో మధ్యలో వీళ్ళు పెట్టాలంటే పెట్టొచ్చు, కానీ అంటే 13 నుంచి ఇచ్చి మళ్ళీ 23వ తారీఖున ఓపెన్ చేయడం ఇలా చేయాలంటే చేయొచ్చు. కానీ గవర్నమెంట్ డిసైడ్ చేసిన డేట్ అయితే మాత్రం 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కరెక్ట్గా 10 రోజులు అయితే వీళ్ళు హాలిడేస్ అనేవి ఇస్తున్నారు. అండ్ ఇందులో చాలామందికి ఏంటి డౌట్ అంటే ఓన్లీ స్కూల్స్కేనా లేదంటే కాలేజెస్ కూడా అని. సో ఇప్పుడు కూడా ఇలా స్కూల్స్కి ఇచ్చి కాలేజెస్కి పోవడం అంటూ ఏమీ లేదు. సో ఎవరైతే కాలేజ్కి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు కూడా ఆ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకే హాలిడేస్ అనేవి ఇస్తారు. సో గవర్నమెంట్ కూడా త్వరలోనే, త్వరలో అంటే ఇంకా చాలా టైం లేదు కాబట్టి, మనకు 5 డేసే ఉంది కాబట్టి, సో మనకి ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ యొక్క డేట్స్ అనేవి అఫీషియల్గా కూడా అనౌన్స్ చేయొచ్చు. అండ్ ఈ హాలిడేస్ అయితే ఇవ్వడం మాత్రం పక్క. అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఏంటంటే ఈ యొక్క హాలిడేస్ అనేవి ఎవ్వరు అనుకుంటున్నారు, ఒక 2-3 డేస్ వేస్తారనుకుంటున్నారు. అలా ఏం లేదు, ఎందుకంటే కోవిడ్ వల్ల మళ్ళీ ఇవ్వకపోవడం అలాంటి భయం అయితే ఎటువంటిది లేదనైతే మనకు కన్ఫర్మ్ అయిపోయింది. మీరు అంత టెన్షన్ పడకండి. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మాత్రం 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు. సో గవర్నమెంట్ కనుక ఎటువంటి అప్డేట్ కానీ రిలీజ్ చేసినట్టయితే, లేదైనా ఎటువంటి అప్డేట్ వచ్చినా, సో మీకు నేను చెప్తాను. అండ్ ఒక విషయం ఏంటంటే 10 డేస్ ఇవ్వడం మాత్రం పక్క. ఒకవేళ 13వ తారీఖు నుంచి ఇచ్చినా సరే మనకి 23-24వ తేదీ వరకు కూడా హాలిడేస్ అనేవి ఇస్తారు. మీరు ఈ విషయంలో ఎటువంటి టెన్షన్ పడనవసరం లేదు. సో 10 రోజులు అయితే ఇస్తారు. సో మీకు దసరా హాలిడేస్ సంబంధించి ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసు.